ప్రజలకు అందుబాటులో మరింత చేరువయ్యేందుకు అవగాహన సదస్సును కస్టమర్ అవుట్ రీచ్ అండ్ కనెక్ట్ ద్వారా రాత్రి సంధ్యా శిబిర్స్ అను కార్యక్రమమును రాయభూపాలపట్నం గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల యందు నిర్వహించారు. అలాగే రీజనల్ మేనేజర్ సురేష్ బాబు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీపీ బ్రాంచ్ గ్రామ ప్రజలు ఇచ్చిన లోన్స్ ను డిఫాల్ట్ కాకుండా అందరూ సకాలంలో కట్టుతున్నందువల్ల 45 బ్రాంచ్లలో ఉన్న ఆర్బీ పట్నం బ్రాంచ్ ను ఎందుకు ఎంచుకున్నామో చెప్పిన మేనేజర్, ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఏ ఒక్క రిమార్క్ లేదని, పెండింగ్ లేకుండా రికవరీ చేసిన ఊరుగా ఉన్నందున మేము ఈ ఊరు ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఆన్లైన్ మోసాల కోసం మరియు ఏటీఎం ఓటీపీల కోసం బ్యాంకు ఎప్పుడు ఫోన్ చేయదని, సైబర్ నేరగాల కోసం వివరించారు. అటల్ బిహారీ బీమా ఫంక్షన్ స్కీమ్స్ మరియు కొన్ని స్కీమ్ల కోసం ఖాతాదారులకు వివరించారు. ముఖ్యంగా రీజనల్ బ్యాంక్ మేనేజర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనాడు రైతు సోదరులు బాగుండాలి, రైతు సుభిక్షంగా ఉంటారు. ఏంటి మరి క్రాప్స్ లోన్స్ అంటే? వ్యవసాయ లోన్లు అవుతుందా తెలుసా? ఎంత అవుతుందిరా? మరి సంవత్సరానికి 7% కడితే సరిపోతుంది. 7% కడితే సరిపోతుందా? 7% అంటే మరి సంవత్సరానికి 7,000 రూపాయలు కడితే సరిపోతుంది. 7 సంవత్సరానికి 7,000? 7,000 కడితే సరిపోతుంది. మరి అంతే కాకుండా కాలపరిమితి సార్ అయిపోయిందా? మీది పేపర్కి పంపించాలి, టైం అయిపోతుంది. మన గ్రామ మన బ్యాంక్ అధికారులకు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన అక్క చెల్లెమ్మలకు రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన గ్రామంలోనే మన బ్యాంక్ అధికారులు మన గ్రామాన్ని తీసుకుని ఈ మీటింగ్కి పెట్టడం మన గ్రామానికి ఎంతో అదృష్టం. ఈరోజు 45 బ్యాంకులు ఉన్నా కానీ మన గ్రామం బ్యాంకులు ఇచ్చే లోన్లు కట్టడం వల్ల ఈరోజు మనకి ఎంతో గొప్పగా చెప్తున్నారు సార్. మనం ఈ బ్యాంక్ లోన్ ఏదైనా సరే తీసుకుని మనం ఎంతో ఖుషితో మనం పెద్దమ్మ ఎస్బీఐ మేనేజర్ గారికి, పుట్టాయి గారికి, రాబో గారికి, అమరకూడగా అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు అండి. మన అదృష్టం ఏంటంటే ఎస్బీఐ బ్యాంకు, పెద్దాపురం ఏడిబి బ్యాంకు మన దత్త తీసుకున్నట్టే ఇంచుమించు మన ఊరిని గుర్తింపులో తీసుకొచ్చారు. తర్వాత ఈ 45 బ్యాంక్స్లో కూడా ఇంచుమించు మన ఊరు సెలెక్ట్ అవడం చాలా సంతోషం అండి. మా రీజనల్ మేనేజర్ గారు అన్నీ కూడా చూపించారు మనకి, లోన్లు ఎలా కట్టాలి, అన్నీ కూడా కొత్త లోన్లు వచ్చినాయి, దాని ఇన్సూరెన్స్లు అన్నీ రకరకాల స్కీములు వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ ఆఫీస్ తుమ్మి తరఫున మేము ఈరోజు సంధ్యా శిబిర్ అంటే సాయంకాలపు సమావేశాన్ని నిర్వహించుటకు ఈ ఆర్బీ పట్టణం నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇది దేశమంతటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సాయంత్రాలపు సమావేశాలను ఒకే రోజు ఒక మంచి గ్రామంలో జరపడానికి నిర్ణయం తీసుకున్నారు. సో మాకు మా రీజన్లో ఉన్నటువంటి ది బెస్ట్ విలేజ్గా దీన్ని గుర్తించి మేము ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ తీసుకున్న గ్రామీణులంతా కూడా మా దగ్గర రుణం పొందినటువంటి గ్రామీణులంతా కూడా సకాలంలో వడ్డీతో సహా రుణాన్ని చెల్లించి బ్యాంకు యొక్క అభివృద్ధికి మరియు వారి వాళ్ళ సొంత అభివృద్ధికి కూడా దోహదం చేసి ఈరోజు బ్యాంకులో ఈ గ్రామానికి ఉన్న పేరును మరింత పెంచేలా చేశారు. ఇందుకారణంగా మేము ఈరోజు సాయంకాలపు సమావేశాన్ని మేము ఇక్కడ నిర్వహించడానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి